వేదికలు అలంకరించిన పెద్దలు, మహానుభావులకు మరియు సభకు విచ్చేసిన సోయి విలాసులందరికీ నా నమస్కారాలు. ముందుగా ఇంతటి బాధ్యతాయుతమైన పనికి సహకరించిన మన దార్శనికుడు, సేవకుడు, ప్రజల మనిషి నీతి స్వామికుడైన నాయకుడు, ఈనాటి ముఖ్య అతిథి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అండగా వెన్నంటి ఉన్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పట్టుదల కార్యదీక్షకు మారు పేరు నాన్నగారి ఆశయానికి నాంది పలికి హాస్పిటల్ ప్రతిపాదన మరియు హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమం ప్రారంభం నుండి ప్రతి నిర్మాణాత్మక కార్యక్రమాలను, ఆర్థిక సమీకరణలను వెన్నంటి నడిపించిన మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి గౌరవనీయులు శ్రీ కోడెల శివప్రసాద్ గారికి, అలాగే సివిల్ సప్లైస్ శాఖ మాచులు అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మాచులు ఆనందబాబు గారికి, అలాగే మైనారిటీ వెల్ఫేర్ అండ్ హాస్పిటల్స్ శాఖ మాచులు ఫారూక్ గారికి, అలాగే మన ప్రతిపాటి పుల్లారావు గారికి మైన సివిల్ సప్లైస్, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అయిన తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, అలాగే మా మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తులసి పొలవరపు గారికి, శ్రీమతి తులసి పొలవరపు గారికి, అలాగే నామ నాగేశ్వరరావు గారికి, అలాగే హాస్పిటల్ అభివృద్ధి ప్రారంభం దశ నుండి సాంకేతిక సలహాదారుగా హాస్పిటల్ అభివృద్ధికి చేతులుస్తున్న శ్రీ డాక్టర్ నూరి దత్తాత్రేయులు మరియు డాక్టర్ దశరథరామరెడ్డి గారులకు, క్యాన్సర్ హాస్పిటల్ ఎదుగుదలే తమ ఆనందంగా భావించి తమ మామగారైన దైవంగత శ్రీ కాకతీయ వెంకటేశ్వరులు గారి స్ఫూర్తి అయిన ఆశయాలతో ముందుకు సాగిస్తున్న మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీ జేఎస్ఆర్ ప్రసాద్ గారు, అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఎదుగుదలే తమ ఆనందంగా భావించి తమ తాతగారైన ఎంబీబీఎస్ మూర్తి గారు యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నా, అలాగే హాస్పిటల్ నిర్మాణానికి డిజైన్తో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న యంగ్ అండ్ డైనమిక్ బోర్డ్ అండ్ ట్రస్టీ శ్రీ భరత్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ హాస్పిటల్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి మనందరితో సభకు విచ్చేసిన దాతలు, పెద్దలందరికీ, అలాగే రైతులకు, సోదరి సోదరిమణులకు నా అభివాదాలు. మా డాక్టర్స్, హాస్పిటల్ స్టాఫ్, మీడియా మిత్రులు మరియు మన నవ్యాంధ్ర ప్రజలందరికీ నా ఆత్మీయ అభివాదం తెలియజేసుకుంటున్నాను. హాస్పిటల్ సీఈఓ ప్రభాకర్ రావు గారికి, మెడికల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, అలాగే మా మెడికల్ సూపరింటెండెంట్ అండ్ మా యొక్క అకాడమిక్స్ డైరెక్టర్ కల్పన రఘునాథ్ గారికి, సీఈఓ రవికుమార్ గారికి, ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా అభివాదం తెలియజేసుకుంటూ, ఒక మహానుభావుడి ఆశయం పుల్లు పోసుకుని 2 దశాబ్దాలు అవుతుంది. తన అర్థానికి క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఆమె బాధలు కళ్ళారా చూసిన వ్యక్తిగా, ఆమె కోరిన మేరకు క్యాన్సర్ చికిత్స అందరికీ అందుబాటులోకి రావాలన్న మహాదాశయంతో బసవతార్పణ ట్రస్ట్ అంకురార్పణ చేసిన వ్యక్తి ఆంధ్రుల అన్న మా నాన్నగారు శ్రీ ఎన్టీ రామారావు గారు. ఖరీదైన క్యాన్సర్ వైద్యం సామాన్యులకు అందుబాటులోకి రావాలని, తాను అనుభవించిన కష్టాన్ని భావితరాలు అనుభవించకూడదని ఈ మహత్ కార్యానికి ఆయన్ని ప్రేరేపించిన శక్తి మా అమ్మ నందమూరి బసవ తారకం గారు. ఆమె మంచి సంకల్పంతో 1988 హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించడం జరిగింది. కానీ అనేక ఆర్థిక ఇబ్బందుల వల్ల హాస్పిటల్ మొదటి దశ 2000 పూర్తి చేయగలిగారు. ముందుగా 120 పడకలతో ప్రారంభించి క్రమంగా 500 పడకలకు విస్తరించాము. వారి ఆశయంతో ఆచరణ రూపం దాల్చిన హాస్పిటల్ని 2000 నాన్నగారికి అత్యంత ఇష్టులు, సన్నిహితులు అయినప్పటి భారత ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం జరుపుకుంది. మొదట క్యాన్సర్ చికిత్స వైద్య సేవలలో తెలుగు రాష్ట్రములలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది మన బసవ తాలూకా ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఈనాడు ఎంతోమంది దేశ విదేశీయులకు అధునాతన వైద్య సదుపాయాలైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషను, బ్రాకీథెరపీ, రోబోటిక్ సర్జరీ, హైపెక్ మరియు 3D ఇమేజింగ్, మ్యామోగ్రఫీ మొదలైన వాటిని అందించగలుగుతున్నాము.
సాంకేతికత ను అందిపుచ్చుకునే సమయస్ఫూర్తి సేవా స్ఫూర్తి ఉన్న వైద్య సిబ్బంది అంకిత భావం ఆసుపత్రి సిబ్బంది నిరంతర కృషి వీటిలన్నింటికి సాక్షిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను రివార్డును అందుకున్నాం. ఎంతింతై వటుడింతై కొండంతై అన్నట్టు మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థగా ఎదిగింది. అంతేకాకుండా దేశం మొత్తంలోనే అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్లో 7వ స్థానాన్ని సంపాదించుకోగలగడం మనందరికీ గర్వకారణం. బసవతారక ఆసుపత్రి నిర్మించినప్పుడు క్యాన్సర్ మీద ప్రజలకు అవగాహన లేని కారణంగా రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్ మరియు ఎక్స్రే మిషన్లతో కూడిన సంచార వైద్యశాలతో ప్రతి మారుమూల గ్రామాలలో అవగాహన మరియు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి క్యాన్సర్ బారిన పడిన వారిని త్వరగతిని నాణ్యమైన వైద్య సదుపాయాలు అందిస్తూ గడిచిన 18 సంవత్సరాల్లో 1000కి పైగా శిబిరాలను నిర్వహించి 2 లక్షలకు పైగా ప్రజలకు స్క్రీనింగ్ చేయగలిగాము. అతి తక్కువ మంది వైద్యులు, ఇతర సిబ్బందితో మొదలైన హాస్పిటల్ ఈనాడు సుమారు 150 మంది వైద్యులు, 1500 మంది సిబ్బందితో నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తున్నాము. రోజురోజుకి పెరుగుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్య దృష్ట్యా హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రికి సమాన స్థాయిలో నూతన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో నిర్మించి అభివృద్ధి చేయాలన్నదే మా సంకల్పం. మా సంకల్పానికి తమ సహకారాన్ని అందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 ఎకరాల స్థలాన్ని కేటాయించి బసవతారక హాస్పిటల్ స్థాపనకు చేయూతనిస్తుంది. మొత్తం 1000 పడకల హాస్పిటల్ని 3 దశలలో, అంటే మొదట 300 పడకలు, 2వ దశలో 200 మరియు 3వ దశలో 500 పడకల నిర్మాణాన్ని మొదలు పెడుతున్నాం. ఈ హాస్పిటల్ అతి త్వరలో ప్రారంభోత్సవం చేసుకుని, అంటే ఇప్పుడు ఈ మొదటి దశలో 300 పడకలు, 6.5 లక్షల చదరపు అడుగులు, 300 కోట్ల వ్యయంతో ఇది మొదలు పెడుతున్నాం. ఇది ఒక మహాయజ్ఞం. దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ యజ్ఞంలో మాకు తోడు నిలిచిన హితులు, దాతలు, ఆప్తులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ఎందరో మహానుభావులు అందరికీ మనసాన్న వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.